గోదల సతీష్ రెడ్డి, మా ఫాదర్ నేమ్ వచ్చేసి గోదల జంగారెడ్డి, మా విలేజ్ వచ్చేసి కొల్గులపల్లి, మండల్ వచ్చేసి మాడుగుల్, డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్. నేను గత 16 ఏళ్ళ సంది డైరీ నడిపిస్తున్నాను. నేను స్టార్టింగ్లో 2 ఆవులతోని స్టార్ట్ చేశాము. 2 ఆవుల కాడికి వెళ్ళి ఇంకో 2 తెచ్చుకున్నాము. స్టార్టింగ్లో కొద్దిగా గొప్ప సక్సెస్ ఉన్నది కొన్ని రోజులు. తర్వాత 2012లో డైరీ ఫీల్డ్ అనేది మొత్తము డౌన్ అయిపోయింది. అప్పుడు మేము ఏమైందంటే అప్పటికి మాకు 12 ఆవులు అయినాయి. ఏది 2012కి వచ్చేవరకల్లా మా దగ్గర 12 ఆవులు వచ్చినాయి. 12 ఆవులకు తెచ్చుకునే కెపాసిటీ వచ్చింది. పిఎంఈజీబీ కింద 10 లాక్స్ లోను అప్రూవల్ చేసుకున్నాం. అయితే మేము అప్రూవల్ మెయింటైన్ అంటే మాకు 20 లాక్స్ వచ్చింది, కానీ మా బ్యాంకర్స్ కి అంత అంటే ఎలిజిబుల్ లేకుండా. వాళ్ళు 20 లాక్స్ ఇయ్యనీక వాళ్ళు సార్ మాకు అంత పవర్ లేదు సార్, 10 లాక్స్ ఇస్తామని చెప్పేసి మా బ్యాంక్ లో ఉన్న మేనేజర్, ఇంతకుముందుకు ఉన్న మేనేజర్ సింధుజ గాని, ఫీల్డ్ ఆఫీసర్ వెంకటరమణ సార్ గాని, వంశీ గారు గాని, వీళ్ళందరూ ఏం చేశారంటే సార్ ఫస్ట్ లోన్ మీరే పుట్అప్ చేయండి బ్యాంక్ లో, అంటే మా సర్కిల్లో మీరు చాలా రోజులు డైరీలో నడుస్తుంది కాబట్టి మీరు మా బ్యాంక్ లోనే ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి మీరు మా బ్యాంక్ లో తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ యాక్చువల్గా మేము ఫస్ట్ వేరే బ్యాంక్స్ కి ప్రైవేట్ బ్యాంక్స్ కి వెళ్ళాము. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రూఫ్ ఆ ప్రూఫ్ కావాలి మాకు అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే పేపర్స్ తెప్పించుకోవడం జరిగింది. కానీ తర్వాత మాకు ఈ సార్ వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు మా బ్యాంక్ లోకి ఒకసారి వచ్చిపోండి అని చెప్పేసి మీరు ఫస్ట్ లోన్ పుట్అప్ చేసుకోండి అని చెప్పేసి మాకు ఒక 1 మంత్ లో లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు 10 లాక్స్ అంటే మీరు అప్రూవల్ తెచ్చుకోండి సార్, మాకు అప్రూవల్ పంపించండి, పిఎంఈజీపీకి వెళ్ళి అప్రూవల్ చేస్తే మేము 20 లాక్స్ పెట్టాము. కానీ వాళ్ళకు ఆ పర్మిషన్ అనేది హెడ్ ఆఫీస్ వాళ్ళు ఆ టైంలో సర్కులర్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు 10 లాక్స్ శాంక్షన్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ కింద 5 లాక్స్ ఇచ్చారు. మళ్ళీ సెకండ్ బ్యాచ్ 6 మంత్స్ మనం రెగ్యులర్ కట్టాము కాబట్టి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద 5 లాక్స్ ఇచ్చారు. దాని ద్వారా మనం ఒకటేసారి 10 ఆవులు తీయగలిగాము. అంటే ఎట్లా వెళ్ళారు అసలు ఈ లోన్ కి రావాలంటే ఒక రైతు ఏ విధంగా వెళ్ళాలి? ఒక రైతు లోన్కి వెళ్ళారంటే ఫస్ట్ బ్యాంకర్ దగ్గర అంటే మన దగ్గర ఇప్పుడు ఉన్న బ్యాంకర్స్ లలో ఏ బ్యాంక్ అయినా లోన్ ఇయ్యను అని చెప్పదు. బ్యాంకర్ల లోన్ రావాలంటే మీరు బ్యాంక్ లో ఉన్న ఖాతాలు అంటే క్రాప్ లోన్స్ కానీ ఏమైనా లోన్స్ కానీ పెండింగ్ ఉండొద్దు. వాళ్ళకు సివిల్ స్కోర్ అనేది 715 నుంచి 735 సివిల్ స్కోర్ ఉండాలి బ్యాంకులలో. అది మనం పాన్ కార్డ్ ఇవి చెక్ చేసుకుంటే మనకు బ్యాంకుల్లో మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. అంటే మనం ఏంది ఇప్పుడు చాలా మంది మనం ఏం చేస్తామంటే బ్యాంకు వాళ్ళు లోన్ కట్టమంటారు అలా అవసరాన్ని కట్టమంటలేరు. మన సివిల్ స్కోర్ అంటే సివిల్ స్కోర్ పడిపోతుంది కాబట్టి ఆ సివిల్ స్కోర్ పడిపోకుండా ఉండనీక వాళ్ళు ఏం చెప్తారంటే రెగ్యులర్గా మీరు రిన్యువల్ చేసుకున్నా సరే, చిన్న క్రాప్ లోన్ తీసుకున్నా చిన్న సరే, మీరు ఏదైనా 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా సరే బ్యాంక్లో, లేదా మహిళా గ్రూప్ మీ ఫ్యామిలీలో ఎవరు తీసుకున్నా మీకు రియాలిటీ ఉంటుంది దానికి. మీ ఏ లోన్ తీసుకోవాలన్నా కానీ మీరు రెగ్యులరైజేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకు వెటర్నరీ డిపార్ట్మెంట్ లో మీరు డైరెక్ట్ గా సంప్రదించారా, ఎలా వచ్చిందా? మేము వెటర్నరీ డిపార్ట్మెంట్ లో డైరెక్ట్ గా సంప్రదించామంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాము. వెటర్నరీ మాకు వచ్చేసి డాక్టర్ శేఖర్ సార్ అంటే మనకు ఆయన ఏంటంటే దగ్గర ఇప్పుడు మనకు 5-7 ఇయర్స్ అయింది ఇక్కడ వచ్చి. అయితే మనకు ఆయన చాలా హెల్ప్ఫుల్, అంటే కాల్ చేస్తే ఏ నైట్ కాల్ చేయని, ఈ రైతు ఎందుకు కాల్ చేసిండు అనే స్థాయిలో కూడా మా చెప్పే వ్యక్తి. ఆ సార్ కూడా ఏమంటే సార్ మేము ఏమైనా ఉంటే సపోర్ట్ చేస్తామని వాళ్ళ తరఫుకి వెళ్ళి సైన్స్ ఏమైనా కావాలంటే వాళ్ళు ఏమైనా అంటే నో అబ్జెక్షన్, మాకు మీతోని మాకేం లేదు, మీకు ఏ ప్రూఫ్ కావాలన్నా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు దీనికి లోన్స్ అడిగినప్పుడు అన్ని ప్రూఫ్స్ అడతారు. ఎట్లా అంటే మీరు ఇప్పుడు బ్యాంకులు మీకు పిఎంఈజీపీ లోన్ పోవాలనుకున్నప్పుడు ఒక బ్యాంకర్ లోన్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ పిఎంఈజీపీకి వెళ్ళి మెయిల్ వస్తుంది. పిఎంఈజీపీ వాళ్ళంటే పిఎంఈజీపీకి వెళ్ళి అందులో ఒక మెయిల్ పుట్అప్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అప్లై ఏడిగి చేస్తారు, బ్యాంక్ కి మెయిల్ పంపుతారు, ఏంది 10 లాక్స్ ఆ 20 లాక్స్ అలా అప్రూవల్ పంపుతారు. బ్యాంక్ వాళ్ళు ఎంత రిలీజ్ చేస్తారనేది బ్యాంక్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మన మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళకు సంబంధం లేదు. బట్ 10 లాక్స్ ఇవ్వచ్చు, 20 లాక్స్ ఇవ్వచ్చు, మీరు 50 లాక్స్ తీసుకోండి, పిఎంఈజీ వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఒక 10 లాక్స్ తోటి ఇన్ని గేదెలు పెట్టుకుంటానని నువ్వు ముందలగానే అన్నాం. అయితే మేము నేను 20 గేదెలకు అప్లై చేసిన, 20 లక్షలకు అప్లై చేసిన, 20 ఆవులు చెప్పన, 20 ఆవులకు నేను అప్లై చేసిన. అయితే వాళ్ళు పిఎంఈజీ వాళ్ళు మెయిల్ పంపారు, 20 లక్షలకు మెయిల్ ఇచ్చారు, బ్యాంకర్ కూడా వచ్చింది. బ్యాంకర్స్ కూడా ఏమైందంటే ఈడికి వెళ్ళి హెడ్ ఆఫీస్ అంటే వాళ్ళకు సర్కిల్ ఉన్న ఏదైతే మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుందో వాళ్ళకు పంపారు. అయితే వాళ్ళు ఏమైందంటే మన లోన్ వాళ్ళు 10 లాక్స్ వాళ్ళు అప్రూవల్ పంపిస్తే వాళ్ళు 10 లాక్స్ అయితే ఇస్తాము, మీకు 10 లాక్స్ అయితే రేపే శాంక్షన్ చేస్తాము, 20 లాక్స్ అయితే టైం పడుతుంది, అది వస్తారా అది మా చేతిలో ఏం లేదు అని చెప్పారు, హెడ్ ఆఫీస్కి పంపారన్నారు. అయితే మేము ఏమన్నామంటే సరే మనకి ఎందుకు సరే ఇప్పుడు ఫస్ట్ లోన్ కదా, ఫస్ట్ లోన్ కూడా కొల్కులపల్లిలో ఫస్ట్ లోన్లో 10 లాక్స్లో పిఎంఈజీపీ లోన్ ఇచ్చింది మనకే, అది మా మిస్సెస్ పేరు మీద పుట్అప్ చేసాం, మా మిస్సెస్ పేరు మీదనే స్టార్ట్ చేసాం ఆ లోన్ కూడా. ఎందుకంటే ఓసీలలో సబ్సిడీ కావాలంటే
లేడీస్ పెర్మి అయితేనో 35%, జెంట్స్ పెర్మి అయితేనో 25%. కాబట్టి ఓసీ కాబట్టి అదే జనరల్ కేటగిరీ అంటే బీసీలు కానీ వీళ్ళైతే ఆటోమేటిక్ వాళ్ళు ఎవరు ఎవరు చేసుకున్నా 35% డైరెక్ట్ వచ్చేస్తుంది. వాళ్ళకు ల్యాండ్ అనేది బ్యాంకర్స్ కి 1 ఎకర్ ఉండారే, ఓన్ పేరు మీద ఉండారే. అయితే ఎందుకు ఉండారని వాళ్ళు అడుగుతున్నారంటే, నువ్వు డైరీ లోన్ తీసుకొని నువ్వు డైరీ పెడతా అని చెప్పి చాలా మంది ఫ్రాడ్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు యాక్చువల్ పిఎన్జీ ఇంత ముందు ఫాస్ట్ వచ్చేది, ఇప్పుడు ఏమైందంటే డైరీ పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు లోన్ శాంక్షన్ చేసుకొని బ్యాంక్ వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినాక ఏదో డైరీ చూపిస్తున్నారు, ఏదో చేసి ఫ్రాడ్ చేసేసి తర్వాత బ్యాంక్ వాళ్ళు ఈఎంఐలకు పోయేవకల్లా మా దగ్గర డబ్బు సబ్సిడీ వచ్చిందాక చేస్తారు, సబ్సిడీ రాగానే మా దగ్గర డబ్బులు ఏం చేస్తున్నారు చేసుకోపోండి అని చెప్పేసి అట్లా అయిన దాఖలాల వల్ల రైతు పేరు మీద ఎందుకు అడుగుతున్నారు వాళ్ళంటే, రైతు పేరు మీద ఉంటే రైతు చేస్తుండా లేదా ఫీల్డ్ వర్క్. ఇప్పుడు ఫీల్డ్ వర్క్ అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎందుకు ఎంక్వైరీ చేసుకోరు, షెడ్ చూసారు ఆల్రెడీ బాల బిల్ పడుతుందా లేదా చెక్ చేసుకున్నారు, లేదు తర్వాత ఏంది రైతు పోస్తుండ ఇప్పుడు రైతు నేను ఉన్నా ఎవరికి వస్తున్నాను వాళ్ళ దగ్గర ఎంక్వైరీ వాళ్ళ దగ్గర లెటర్ ఇచ్చారు వాళ్ళకి, ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే వాళ్ళు ఇస్తారు లోన్లు. మనం ఏదో గాలికి లోన్ ఇవ్వలే బ్యాంక్ కూడా నేను ఏం చేయకుండా నాకు నాకు ఫోన్లోనే లోన్ కావాలంటే ఇదేమి ఇయ్యరు, ఎందుకంటే ఒక రైతుకు కావాలనుకున్నప్పుడు సబ్సిడీ కావాలన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లు అన్ని వర్తిస్తున్నాయి. కానీ ఏంటంటే మనం కట్టే విధానం, ఈ లోన్ కూడా మనం లోన్ వచ్చింది బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు కరెక్టే, నువ్వు అది 36 నెలలు నువ్వు లోన్ కరెక్ట్ కడితేనే సబ్సిడీ వర్తిస్తుంది. ఏదో నేను తీసుకున్నా నేను బంద్ చేసి ఇంతకుముందు యాక్చువల్గా సబ్సిడీ అనేది ఇమ్మడే ఇచ్చేది, ఇమ్మడే రిలీజ్ అయిపోయింది లోన్ వచ్చిన 2 మంత్స్లో సబ్సిడీ రిలీజ్ అయిపోయేది, అకౌంట్లో పడగానే నేను ఏం చేసేది కన్నా బ్యాలెన్స్ కట్టేది పక్క జరిగిపోయేది. చాలా మంది రైతులు రైతు అంటే రైతే కూడా చేయలేదు, అప్పటికి రైతు దాకా రాలేదు చైతన్యం, ఇది బిజినెస్ వర్క్ వల్ల. ఇప్పుడు రైతుకు చైతన్యం ఎప్పుడు వచ్చింది అంటే, నేను తీసుకున్నాక మా ఊర్లో ఇప్పుడు 50 లోన్లు ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు, నేను తీసుకున్నాక అంటే అప్పటిదాకా బ్యాంక్ వాళ్ళకు కూడా ఈ లోన్ ఉంది అని వాళ్ళు వాళ్ళు కస్టమర్స్ పోయి ఎవరు అడగలేదు వాళ్ళని, వాళ్ళు కూడా ఎవరు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు పట్టించుకోలేదు. మేము పోయి అడిగితే వాళ్ళు నేను చేసిన హెడ్ ఆఫీస్ పోయి ఉందా సార్ సర్కిల్ అంటే ఉంది అని చెప్పి బ్యాంక్ వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రోత్సాహం ఎవరు పోయినా సరే మామూలు 40-50 మందికి ఇప్పుడు ఆల్రెడీ 4 వచ్చింది, ఇప్పుడు 50 ఫైల్స్ రెడీగానే ఉన్నాయి, అవి కూడా ఈ 2 మంత్స్లో ఎలక్షన్ కోడ్ పడ్డందుకు ఆగిపోయినాయి, అంతే ఎలక్షన్ కోడ్ అయిపోయినాక రిలీజ్ అవుతున్నాయి అని. ఇప్పుడు ఆల్రెడీ లోకల్ నార్మల్గా ఇప్పుడు 2 లాక్స్ 3 లాక్స్ చాలా లోన్స్ ఇప్పుడు బ్యాంక్స్ ఈ బ్యాంక్ అనగా దేశంలో ఉన్న బ్యాంకులు అన్నీ ప్రతి ఒక్క లోన్ ఇస్తుంది. 10 లక్షలు తీసుకుంటే 35% అంటే 350,000 సబ్సిడీ వస్తుంది, అది 10 ఆవులకు 350,000 వస్తుంది. నువ్వు 20 ఆవులు బ్యాంక్ ఇస్తే 7 లక్షలు సబ్సిడీ వస్తుంది. అది మీ బ్యాంకర్ మీద, మీ బిహేవియర్ మీద, మీ సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాంకర్ దగ్గర. ఎందుకంటే బ్యాంకర్ ఓకే అంటే వెటరీ డిపార్ట్మెంట్ ఓకే అంటది, అటు పిఎంఈజీపీ వాళ్ళకి మనం ఎవరైతే అప్లై చేసే వాళ్ళు ఉన్నారో అంటే మనం అప్లై చేస్తే అది అంతా దాకా అది కోడ్ మనకు కాదు కాబట్టి ఎవరైతే మీ సేవలో కానీ ఇందులో కానీ అప్లై చేసే వాళ్ళు అలా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు బ్యాంక్ మెయిల్ పంపుతారు ఏమని, సో అండ్ సో పర్సన్కి సో అండ్ సో అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డు మీ అకౌంట్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ బ్యాంక్ ఆ పేరు మీద సో అండ్ సో మెయిల్ వస్తుంది, వాళ్ళు చూసుకొని బ్యాంకర్లే మనకు కాల్ చేస్తారు మీరు అప్రూవల్ పెట్టుకోరు కదా అని చెప్పి. దానికంటే ముందు మనం బ్యాంకర్కి పంపించే కంటే ముందు మనము బ్యాంకర్ని సంప్రదించడం మంచిది. బ్యాంకర్లు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం వాళ్ళని మనం మీరు లెటర్ పెట్టుకుంటారా సార్ మాకు ఇట్లా కావాలంటే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ చెప్తారు, అప్పుడు ఎంక్వైరీకి ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు నీకు షెడ్ ఉందా ల్యాండ్ ఉందా నీ పేరు మీద ఉన్నాయా అని. వాళ్ళు డాక్యుమెంట్ అడిగినప్పుడు డాక్యుమెంటేషన్ అనేది కామన్, డాక్యుమెంట్ ఇవ్వకుంటే కాని పని. ఎందుకంటే ఇంత ముందుకు పిఎంఈజీపీలో డాక్యుమెంట్ లేకుండా కూడా లోన్ ఇస్తే చేసే చాలా మంది బ్యాంకర్లకు ఎగ్గొట్టి పోయిర్రు. అయితే వాళ్ళెవరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బడా బడా వేత్తలు ఏంటంటే ఎవరిదో ఏదో ఫోన్లల్లా చేసుకొని ఆ చేసినందువల్ల ఇప్పుడు రైతులకు ఎఫెక్ట్ ఏమంటుంది అంటే, రైతు ప్రతి ఒక్క ప్రూఫ్ బ్యాంకర్ అడిగిందల్లా ఇవ్వాలి, అన్ని ప్రూఫ్స్ మీరు బ్యాంకర్స్కి ఇస్తే వాళ్ళు కాదనే ప్రసక్తి లేదు. వాళ్ళు శాంక్షన్ అనేది ఏంటంటే 1 మంత్ 2 మంత్స్ లోపల శాంక్షన్ అనేది అయిపోతుంది. అంటే నీకు పైకి వెళ్ళి పర్మిషన్ అనేది పిఎంఈజీబీకి వెళ్ళి 5 మినిట్స్లో పర్మిషన్ వస్తుంది, వాడేం లేదు ఒక మెయిల్ పెడతారు, ఆ మెయిల్ వస్తుంది బ్యాంకరు ఇష్టం ఉంటే సార్ ఫోన్ చేస్తాడు మనం వెళ్ళి బ్యాంక్ అని సంప్రదించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వెళ్ళారంటే సివిల్ స్కోర్ ఉంటేనే బ్యాంక్ లో లోన్ ఇస్తుంది. నెలకు 10 ఆవులు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 10 ఆవులకు యాక్చువల్ గా ఫస్ట్ 5 ఆవులు ఇచ్చినప్పుడు మనము 13,000 చిల్లర ఉంది ఈఎంఐ, 13,130 రూపాయలు సంథింగ్ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే నువ్వు మొత్తం మళ్ళా 5 ఆవులు ఇచ్చిన 20 ఇచ్చినప్పుడు అది 24,000 డివైడ్ చేస్తారు, అయితే 24,000 ప్రతి మంత్ అంటే యాక్చువల్ 23,150 రూపాయలు వస్తుంది. కానీ నేను ఏం చేసుకున్నానంటే ఎందుకు రౌండ్ ఫిగర్ వాళ్ళకు మన 24,000 డైరెక్ట్ కట్టేస్తే మనకు డిక్రీజ్ అవుతుంది, 1,000 రూపాయలు తగ్గుతుంటుంది, మనం ఆ 1,000 రూపాయలతో వచ్చింది ఏముంది అన్నట్టు నేను 24,000 ఈఎంఐ పెట్టుకోను, ప్రతి మంత్ 24,000 ఈఎంఐ పెట్టుకోవాలి. అయితే మనకి సబ్సిడీ లెటర్ వచ్చినాక ఈ 10 లాక్స్ లోన్కి సబ్సిడీ లెటర్ అక్కడికి వెళ్ళి బ్యాంక్ వస్తుంది, బ్యాంక్లో డిపాజిట్ సబ్సిడీ లెటర్ వస్తుంది, బ్యాంక్లో
వచ్చి ఆగినప్పుడు ఈ 3,50,000 ఈఎంఐ కట్టే అవసరం ఉండదు. అప్పుడు ఏమైతుంది అంటే ఈ 24,000 కాను తగ్గుతుంది ఈఎంఐ. అంటే ఇప్పుడు వాళ్ళు 10 లాక్స్ కట్టించుకుంటారు కాబట్టి ఈ 3,50,000 లెటర్ వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే అది బాండ్ పెట్టుకొని మీరు ఈ కన్వాయ్ 6,50,000కే ఈఎంఐ కట్టండి అని చెప్పేసి దాన్ని తగ్గిస్తారు. ఆ రోజు ప్రకారం అంటే అది లెటర్ వచ్చి ఇప్పుడు నెలకు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, అది సబ్సిడీ. కాబట్టి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు, సబ్సిడీ లెటర్ వచ్చినాకనే తగ్గిస్తారు మీకు, కానీ ముందు తగ్గియరు. ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు సబ్సిడీ అని చెప్పేసి అన్ని అబద్ధం, వాస్తవాలు కాదు. ఎందుకంటే బ్యాంకర్స్ కి సబ్సిడీకి సంబంధం లేదు. బ్యాంకర్స్ ఏమైనా లోన్ ఇస్తారు, సబ్సిడీ మీరు మీ దానికి ఒక మళ్ళీ స్టడీగా ఎగ్జామ్ రాయారే దానికి ఒక లెటర్ ఏంది పిఎంజీ అని చెప్పి ఉదయం సర్టిఫికెట్ రావాలి. ఇవన్నీ మీకు సబ్సిడీ సర్టిఫికెట్ వచ్చినాక అప్లై చేసినాక బ్యాంకర్స్ ఓన్లీ ఎంట్రీ చేసే వరకే, బ్యాంకర్స్ కి మీకు సబ్సిడీకి సంబంధం లేదు. చాలా మంది రైతులు బ్యాంకర్లు ఇస్తారు బ్యాంకర్లు ఇస్తున్నారు, కానీ బ్యాంకర్లు ఏ సబ్సిడీ ఇయ్యరు. 5 ఇయర్స్ 60 మంత్స్ టర్మ్ పీరియడ్ వచ్చి 60 మంత్స్. ఇది ఈ లోన్ వచ్చేసి 60 మంత్స్. మీరు 20 లక్షలు తీసుకున్నా 60 నెలల్లో కథం చేయాలంటే 5 ఏళ్లలో దాన్ని లోన్ కథం చేయాలి. మీకు సబ్సిడీ ఎప్పుడు బ్యాంకులకు డిపాజిట్ అవుతుంది అంటే, నీకు డిపాజిట్ అవుతుంది అంటే 36 నెలలు నువ్వు ఈఎంఐ రెగ్యులర్ గా కడితే ఆ 37వ నెల నీకు అమౌంట్ బ్యాంకులకు వేసేస్తారు. అయితే అప్పటి వరకు వాళ్ళు ఇంట్రెస్ట్ రాదు. అంటే 3,50,000 బ్యాంక్ లో వచ్చి ఉంటాయి. మీరు రెగ్యులర్ ఎప్పుడైతే మీరు కట్టలేదో ఈ 36 నెలల్లో మీకు ఒక ఈఎంఐ కూడా కట్టకుంటే మధ్యలో ఇబ్బంది అయితే దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ బ్యాంకర్ కలిసేది పిఎంఈజీవై సెక్టార్కి ఇయ్యారే. వాళ్ళు కూడా 36 నెలల్లో మీకు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీకు ఆవులు ఉన్నాయా తీసేసిర్రా, మీరు ఆవులు ఉంటే ఇంక పాలు పోస్తుర్రా, అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాక మీకు సబ్సిడీ లెటర్ అనేది ఆల్రెడీ వచ్చి ఉన్నా కానీ మీకు 37th మంత్ నాడు బ్యాంక్ లో మీకు ఇవ్వమంటే మీకు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, వద్దు మాకు అల్లా క్లోజ్ చేసుకోండి సార్ లోను అంటే అప్పటికి మీ అమౌంట్ అనేది మీ 36 నెలల్లో మీరు తీసుకున్న 10 లక్షలు 6,50,000 అయిపోతుంది. అప్పుడు మీరు ఆ లోన్ ఆడికి 36 నెలల్లో క్లోజ్ అవుతుంది. వద్దు మాకు 3,50,000 ఇవ్వండి అంటే ఇంకా మీరు 24 మంత్స్ ఇంకా 24 నెలలు కట్టవలసిందే లోను. అది లెక్క. చాలా మంది ఏంటంటే తెలియక మాకు 36 నెలలు చెప్పారు సార్, అయిపోయింది సార్ లోను అని మాకు ఇస్తున్నారు కదా, అవన్నీ అబద్ధ వాస్తవాలు. మీరు అన్ని క్లారిటీగా అర్థం చేసుకొనే పోండి.